కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి తొలి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లావాసులు, రాజకీయ విశ్లేషకులు ఊహించినట్టుగానే గంగుల కుటుంబం అధికార పార్టీని పీడింది. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆళ్లగడ్డ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి. వలసలతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా కొత్త రంగు పులుముకుంది. ఇంకా వలసల పరంపర కొనసాగే అవకాశం ఉందంటున్నారు జిల్లా నేతలు. అనుకున్నదంతా అయింది. కర్నూలు జిల్లాలో అధికార పార్టీకి తొలి దెబ్బ తగిలింది. 2014 ఎన్నికల్లో జిల్లాలో 3 స్థానాలు మాత్రమే గెలుచుకున్న అధికార పార్టీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆ సంఖ్యను 8కి పెంచుకుంది. వైసీపీ గుర్తు మీద గెలిచి పార్టీ విధి విధానాలు నచ్చక ఆళ్లగడ్డ, నంజాల, శ్రీశైలం, కర్నూలు, కొడుమూరు ఎమ్మెల్యేలంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి కొత్త నేతలు రావడంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఎంతో కష్టపడిన నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయితే సర్దుకుపోవాలన్న అధినేత సూచనలతో అలాగే ముందుకు నడిచారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు, అప్పటి వరకు ఉన్న నేతలకు ఆధిపత్యం విషయంలో పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చాయి. తమ వర్గానికి పనులు జరగడం లేదని ఒకరు, తమకే జరగాలని మరొకరు పట్టుబట్టడంతో తలలు పట్టుకుంటున్న అధికారులు బలం ఉన్న నేతల వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంజాల నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు అధికమైంది. అటు ఆళ్లగడ్డలో గంగుల ప్రభాకర్ రెడ్డి కుటుంబం, ఇటు నంజాలలో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం భూమా కుటుంబానికి మధ్య పూర్తిగా దూరం పెరిగింది. ఇప్పటివరకే భూమా, గంగుల కుటుంబాలకు వైరం ఉన్న నేపథ్యంలో తాజా రాజకీయాలు మరింత అజ్జం పోశాయి. శిల్పా కుటుంబీకులు సైతం అధికార పార్టీ చర్యలతో విసిగిపోయి తట్టాబుట్టా సర్దుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిన మరుక్షణమే పార్టీ వీడుతామన్న సంకేతాలు అటు కార్యకర్తలకు, ఇటు పార్టీ నేతలకు పంపినట్లు సమాచారం. మరోపక్క అంత వేచి చూసే ఓపిక లేక గంగుల కుటుంబం అధికార పార్టీకి గుడ్ బై చెప్పింది. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు గంగుల ప్రభాకర్ రెడ్డి. నేనున్న పార్టీలో, తెలుగుదేశం పార్టీలో నాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గత 6 నెలల నుంచి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, ఈరోజు జిల్లా అధ్యక్షుల వరకు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కానీ దానికి సొల్యూషన్ రాలేదు. సొల్యూషన్ రానందువల్లనే ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. అధికార పార్టీ నాయకత్వం తమకు అంతతమాత్రంగానే ప్రాధాన్యత ఇస్తోందన్న తీవ్ర అసంతృప్తిలో ఉంది శిల్పా మోహన్ రెడ్డి వర్గం. అటు నాగిరెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న వార్తలతో మరింత అప్రమత్తం అయ్యారు శిల్పా మోహన్. తమకు అన్యాయం జరుగుతోందని, నాగిరెడ్డికి మంత్రి పదవి వస్తే తమ వారికి పూర్తిగా ఇబ్బంది అవుతుందని అధినేత వద్ద వాపోయినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని సరిదిద్దేలా, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేలా రాజీ చేయాలంటూ కర్నూలు ఎమ్మెల్యేను రంగంలోకి దింపారు ముఖ్య నేతలు. శిల్పా మోహన్ రెడ్డి వాళ్లకు, భూమా నాగిరెడ్డి వాళ్లకు చిన్న చిన్న గ్యాప్స్ ఉండేది మాట వాస్తవమే. అది జనరల్గా ఎక్కడైనా వస్తుంది. ఆ గ్యాప్స్ ఫిలప్ చేసేదానికే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పినారు వాళ్ళిద్దరితో మాట్లాడమని. ఇందులో పెద్దగా ఊహించుకునేటువంటి అభిప్రాయ భేదాలు కానీ వాళ్ళ మధ్యన మనస్పర్ధలు కానీ ఏం లేవు. ముచ్చటగా 3 సంవత్సరాలు నిండకుండానే అధికార పార్టీకి జిల్లాలో ఎదురుదెబ్బలు తగలడంపై తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. పార్టీ నేతలు పదవుల విషయంలో, వ్యక్తుల విషయంలో ముందు వెనుక ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ పటిష్టంగా ఉండటంతో పాటు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికే గంగుల పార్టీని వీడటంతో కనీసం శిల్పావర్గమైనా నిలబడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.